నా భార్య దేవుడిచ్చిన ఆస్తి గనక దేవుడిచ్చిన బహుమానం గనక దేవుడిచ్చిన బాధ్యత గనక నా భార్యని నేను చాలా జాగ్రత్తగా చూడాలి అని అర్థమవుతుంది. నిజానికి నాకు అర్హత లేదు, అర్హత లేని నాకు దేవుడు భార్యని ఇచ్చాడంటే నన్ను నమ్మి నా చేతుల్లో నా భార్యని పెట్టాడు. ఇప్పుడు ఆయన నమ్మకాన్ని ఒమ్ము నేను చేయకూడదు. అందుకే పౌలు గారు వాడిన భాష ఏంటంటే, భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి అంటాడు. కష్టపెట్టకండి భార్యలను, ఎందుకంటే భార్యని కష్టపెట్టొద్దని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, పౌలు గారి ద్వారా ఇంతకు వ్యక్తీకరణ చేస్తున్నాడంటే, దేవుడిని నమ్మి ఒక సహసరుణ్ణి ఇచ్చాడు, ఒక సహవాసాన్ని ఇచ్చాడు. సాటి అయిన సహాయాన్ని చేతిలో పెడితే నీకే అర్హత ఉంది అసలు కష్టపెట్టడానికి? నీకే అర్హత ఉంది కష్టపెట్టడానికి? అసలు నీకు అర్హతే లేదు నీ భార్యని అజిమాసి చేయడానికి. ఒకవేళ ఆవిడ తప్పు చేస్తే గద్దించు దేవుని యొక్క కొలతలో, అంతేగాని ఆవిడ మీద అజిమాసి చేసి అరిసి కొట్టి తన్ని, అసలు నీకు అసలు వాల్యూ లేదు భార్య మీద కనీసం అండడానికి కూడా నీకు తెలియట్లా. దేవుడు నమ్మి మన చేతుల్లో పెట్టాడు. నిజమే, భార్య మీద ప్రేమ పెరగాలంటే ఒకసారి ఆమె లైఫ్ స్టోరీని ఆలోచించండి. ఎన్ని వదిలేసుకుని వస్తుందండి భార్య? నిజంగా ఆడపిల్లల్ని ఎంత బాగా పెంచుకుంటారు, పెంచుకోరు తల్లిదండ్రులు? కొడుకులనైనా కొంచెం గాలి కుదిలేస్తారేమో, కానీ ఆడకూతుర్ని కనీసం చిన్నతనం నుంచి కనీసం సిమెంట్ రోడ్డు మీద కూడా వెళ్ళనేస్తారా? అంత కంటికి రెప్పలా చూసుకుంటారు ఆడపిల్లల్ని. చదువులు కూడా పలానా ఊరు వెళ్తున్నావంటే ఎన్ని రూల్స్ అడుగుతారండి. నువ్వు ఎలా వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడుంటావు, నీకు సాధ్యకేంటి, నువ్వు నీ ప్రయాణం ఏంటి, నువ్వు ఎక్కడ దిగుతావు, నీకు షెల్టర్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే కూతురు గనక. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే కూతుర్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు కనుక. అలాంటి కూతురు బాగా భారీ వాల్యూ అర్థమవుద్ది మనకి. అలాంటి కూతురు తల్లిదండ్రుల దగ్గర చాలా గారాభంగా గుండెల్లో పెరుగుద్ది. కానీ ఒకరోజు ఏమవుతుందో తెలుసా, అలాంటి తల్లిదండ్రులను వదిలి నీ ముఖం చూసి వచ్చేస్తుంది. నువ్వెవడో మధ్యలో వచ్చినోడివి అయినా నిన్ను చూసి వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పెంచిన తల్లిదండ్రులను ఇద్దరిని వదిలేసి, తనతో పాటు పెరిగిన సహోదరుని వదిలేసి, తనతో పాటు పెరిగిన చిలుకత్తులను వదిలేసి, తనతో పాటు పెరిగిన గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఊరిని అన్ని వదిలేసి వాళ్ళందరినీ నీలో చూసుకుంటుంది. నువ్వేం చేస్తావు? ఎప్పుడైనా తన ఊహకు అందిన మాట కాని ప్రేమ కాని చూపిస్తావా? చూపించు. ఎందుకు చూపించవంటే, నువ్వు భర్తలా ఎలా ఉండాలో తెలియకుండానే భర్తవైపోయావు గనక, నువ్వు కొడుకులా ఎలా ఉండాలో నీకు తెలియదు గనక, నువ్వు కొడుకులా ఎలా ఉండాలో తెలియకుండా కొడుకుని కనేసావు గనక, అసలు నీకు ఎలా విలువలు తెలియకుండానే నువ్వు ఫ్యామిలీకి యజమాని అయిపోయావు గనక, నీకు తెలియదు ఆవిడతో ఎలా మాట్లాడాలో, ఆవిడ ఎన్ని వదిలేసుకుని వచ్చేస్తుందో నీకు తెలియట్లా. అవన్నీ వదిలేసుకుని వచ్చి నీ కొరకు పిల్లలని కని, నీ కొరకు వంట చేసి, నువ్వు మాసిపోయిన బట్టల ముఖం మీద పడేస్తే ఉతికిది అన్నీ చేసి కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ అసూలు బాస్తుంటే, సాయంత్రం వచ్చి ఏదో ఆ కష్టంలో కన్నీళ్ళు ఆ ఉరుకులు పరుగుల్లో ఏదో కొంచెం అటు ఇటుగా ఉప్పు కారం తొక్కే కర్రీ వండితే మనం ఒక ట్యాగ్ తగిలించి ఒక భారీ డైలాగ్ కొడతాం. ఏమని, నీ ముఖంలో ఉంది కర్రీ అంటాం. చూసారా, దేవుడిచ్చిన గిఫ్ట్ అన్న స్పృహ నాకుంటే దేవుని బహుమానంతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా జాగ్రత్త ఉంటుంది అన్నమాట. అమ్మో ఇవిడు దేవునికి ప్రతీక, దేవుని తరపున వచ్చిన బహుమానం, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని. కానీ నా భార్యతో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నానంటే ముందు ఆవిడేంటో నాకు తెలియట్లేదు, దేవుని యొక్క ప్లానింగ్ ఏంటో నాకు తెలియట్లేదు. నిజానికి ఈ విషయాలు మీకు తెలిస్తే మీ లైఫ్లో పోలీస్ స్టేషన్ అవసరం ఉండదు, మీ లైఫ్లో గ్రామ పెద్దల అవసరం ఉండదు, మీ లైఫ్లో మూడో వ్యక్తి అవసరం ఉండదు, యువర్ పేరెంట్స్తో సహా. మీకు ఎప్పుడైతే ఈ స్పృహలోనికి మీరు దంపతులుగా వచ్చారో మీ లైఫ్ బాగుంటుంది. ఒకవేళ ఇప్పటికే మీరు దంపతులు అయిపోతే ఈ రూల్స్ మీరు పాటించండి, గాడ్స్ రూల్స్ ఇవి. ఇవి పాటిస్తే మీ లైఫ్ చాలా ఫలభరితంగా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అందుకే మనం ఆలోచించాలి ఏమవుతుందంటే, నా భార్య నన్ను ప్రేమించాడు, భార్య మీద ఇంకా వాల్యూ పెరగడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంత కష్టంలో ఆవిడ అటు ఇటు తిరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో జ్వరం అవి ఇవి పలకరిస్తుంటాయి ఆవిడని. జ్వరం ఉన్నా కానీ ఆవిడ మైండ్లో ఎప్పుడు ఏం తిరుగుద్దో తెలుసా, వంట ఎవరు చేస్తారు అంటది, బట్టలు ఉండిపోయినాయి అంటది,
ఇల్లు ఎవడు దూరుస్తారు అంటారు. ఆవిడకి నీరసం వచ్చినా ఆవిడ ప్రాజెక్ట్ మాత్రం ఎక్కడా తగ్గించదు. విషయం చూడండి, ఆవిడ ఎంత భర్తను ప్రేమిస్తుందంటే, ఎంత ఆశలు పెట్టేసుకుంటుందంటే, చివరికి వాడు ఆవిడకి జ్వరం వచ్చి మంచం మీద పడిపోయి మూలుగుతూ ఉంటుంది దుప్పటి కప్పుకొని. అలా మూలుగుతున్నప్పుడు ఆ టైంలో భర్త వెళ్ళి భోజనం చేసావా అని అడిగితే, ఫస్ట్ ఆవిడ అడగడానికి ముందు ముందే ఆవిడ మనల్ని అడుగుతుంది, భోజనం చేశారండి అని. చూసారా, ఆ టైంలో అడగడం అవసరమా? ఆవిడ అంటది, అవసరమే అని. ఆయన తిన్నాడో లేదో, ఉన్నాడో లేదో, టైంకి వచ్చాడో లేదో చూసారా? సర్వం నీవే అనుకుని నమ్మొచ్చేస్తుంది నీ భార్య. అందుకే దేవుడు అన్నాడు, మరి నీకు వాల్యూ గిఫ్ట్ ఒకటి ఇస్తున్నాను రా, జాగ్రత్త, నీ చేతుల్లో పెడుతున్నా అన్నాడు. నీ పితరులు నీ గృహాన్ని ఇవ్వచ్చు, నీ పితరులు నీకు పొలాలు ఇవ్వచ్చు, నేను ఇచ్చేది ఏంటో తెలుసా? నీ ఆనందాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో అన్నట్టు. చూస్తున్నావా మనం చోట్ల?